హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నైన్ టెక్ఎమ్ వీడియోస్ ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోలో మనము లెవెల్ సిక్స్కి స్టేషన్ మాస్టర్ కానీ కమర్షియల్ అప్రెంటిస్ కానీ ప్రజెంట్ అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయింది దీని తర్వాత ఎవరైతే లెవెల్ ఫైవ్ కానీ లెవెల్ త్రీ కానీ లెవెల్ టూ కానీ వెళ్తున్నారో వాళ్ళందరికీ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఎలా జరిగింది ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి ఈ ప్రాసెస్ అంతా కూడా లెవెల్ సిక్స్ వాళ్ళు ఆల్రెడీ తెలుసుకున్నారు నెక్స్ట్ రాబోయే బోయే లెవెల్ ఫైవ్ లెవెల్ త్రీ లెవెల్ టూ వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ యొక్క వీడియో చేస్తున్నాను అనమాట కాబట్టి ఈ యొక్క వీడియోని అందరికి కూడా మరి షేర్ చేసి మరి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మరి ఈరోజు మనము డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ మనకి సికింద్రాబాద్ జోన్లో ఎలా జరుగుతుంది అనేటువంటి ఫుల్ డీటెయిల్స్ని అయితే ఈ యొక్క వీడియోలో కంప్లీట్గా మాట్లాడుకుందాము ఓకేనా మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి కొన్ని రూల్ నెంబర్స్ అని మనకి ప్రకటించడం జరిగింది వీళ్ళు వీళ్ళు సెలెక్ట్ అయ్యారని వీళ్ళకి కొన్ని వాళ్ళ యొక్క స్టాంపు సైజ్ ఫోటో బ్యాక్గ్రౌండ్ వైట్ ఉండాలి ఓకే నా యొక్క ఫోటోని అప్లోడ్ చేయాలి మీకు ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనేవి మనకి ఆన్లైన్ అప్లికేషన్లో అడుగుతాడు రెండు అడుగుతాడు మీకు టెన్త్ క్లాస్ ప్రకారం ఉంటే ఓకే టెన్త్ క్లాస్ ప్రకారం కనుక లేకపోతే మీరేం చేయాలంటే మీ మీకు ప్రజెంట్ ఉన్నటువంటి పుట్టు మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇది చిన్న ప్రాసెస్ అనమాట మనం ఆన్లైన్లో ఏమేమి అప్లోడ్ చేస్తామంటే జస్ట్ ఫోటో రెండు ఐడెంటిఫికేషన్ మార్క్స్ మీరు కత్తి ఘాట్లు కానీ ఇంకేదైనా దెబ్బలు తగిలినటువంటి మచ్చలు కానీ మీరు అప్లోడ్ చేయకూడదు పుట్టు మచ్చల్ని మాత్రమే మీరు అప్లోడ్ చేయాల్సి ఉండేది ఓకే చూడండి ఫ్రెండ్స్ మనము ఇవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత మనం డాక్యుమెంట్ వెరిఫికేషన్కి హాల్ టికెట్ వచ్చింది నేను ఈ యొక్క ఫుల్ ప్రాసెస్ మొత్తం మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా ఇందులో సర్టిఫికేట్స్ ఎలా అరేంజ్మెంట్ చేసుకోవాలి మనకి సికింద్రాబ్యాడ్ జోన్ వాళ్ళు ఎలా అరేంజ్మెంట్ చేసుకుంటే ఎలా చేశారు ఈ ప్రాసెస్ మొత్తము కూడా మీకు ఆల్రెడీ చెప్పేశాను బ్యాక్గ్రౌండ్ వీడియోస్ అన్ని కింద ఉన్నాయి వెళ్ళి చూడండి మనము ఆ గేట్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి అక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తారు పేపర్లో ఇవి ఆర్డర్ వైజ్గా పెట్టుకోమని ఆ విధంగా సెట్ చేసుకోవాలి ఇంకా అలాగే ఎవరు పెన్నులు వాళ్ళు కూడా తీసుకు అక్కడే చెప్తారు ఇంకా మీరు ఒకటి గమనించండి మీరు ప్రతి జిరాక్స్ రెండు రెండు సెట్లు తీసుకువెళ్ళాలి ఓకే మీరు ఎగెస్టో సెట్లు తీసుకెళ్తే మీకే మంచిది ఎందుకంటే మీకు సికింద్రాబాడు అక్కడ గేట్ దగ్గరలో ఎక్కడ కూడా మీకు జిరాక్స్ షాపులు అనేవి లేవు ఎవరైనా జిరాక్స్లు కనుక మర్చిపోతే మీరు అక్కడికి వెళ్ళి ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది మీకు ఫోటో కావాలి పెన్ను కావాలి ఇంకా స్టాంప్ సైజ్ ఫొటోస్ కావాలి ఇంకా ఒరిజినల్స్ మళ్ళీ జిరాక్స్ డాక్యుమెంట్స్ అనమాట ఇవన్నీ కూడా మీతో పాటు ఉండాలి మరి లోపలికి ఏమైనా తీసుకెళ్ళవచ్చు అంటే మీరు పర్సు కచ్చిపులు డబ్బులు పెన్ను ఇవన్నీ కూడా తీసుకెళ్ళవచ్చు కానీ తీసుకువెళ్ళకూడనివి ఎలక్ట్రానికల్ గాడ్జెట్స్ ఓకేనా మీరు మొబైల్ కానీ ఇంకేదైనా ఇతర వస్తువులు మీ యొక్క లగేజెస్ వీటిల్ని వీటిని తీసుకువెళ్ళకూడదు ఇవి అక్కడ చెప్పేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఓకేనా ఫ్రెండ్స్ అయితే మనకి ప్రజెంట్ లెవెల్ సిక్స్లో ఏం జరిగిందంటే నైంటీ మెంబర్స్ని అయితే పిలిచాడు ఓకే ఇక్కడ ఓవరాల్గా మన సికింద్రాబాద్ జోన్లో ఆరు గంటలైతే ప్రాసెస్ జరుగుతుంది ఓకేనా ఆరు గంటలు అది మీరు మార్నింగ్ నైన్కి ఎయిట్కి రమ్మంటారు కదా అది అటు ఇటు అయితే లోపలికి వెళ్ళేసరికి తొమ్మిది అయింది మళ్ళీ మూడింటికి బయటకు వస్తారనమాట మీరు లోపలికి వెళ్ళే ముందులే భోజనం చేసి వెళ్తే మంచిది ఇంకా అలాగే మీరు ఫార్మల్ డ్రెస్ వేసుకొని వెళ్ళండి నైట్ డ్రెస్సులు కానీ అలా ఏం కాకుండా నార్మల్గా ఫార్మల్ డ్రెస్ వేసుకొని వెళ్తే ఫార్మల్ డ్రెస్ వేసుకొని రమ్మంటున్నారు వాళ్ళు కూడా మీరు ఫార్మల్ డ్రెస్ వేసుకెళ్తేనే మీకు కూడా మంచిదనమాట ఓకే మరి చూడండి ఫ్రెండ్స్ మరి డైలీ మనకి నైంటీ మెంబర్స్ అయితే ఉంటున్నారు వాళ్ళని థర్టీ 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 ఇలా మూడు మూడు విభాగాలుగా అయితే చేస్తున్నారు మరలా ఈ థర్టీని ఏం చేస్తున్నారు అంటే రెండు విభాగాలుగా ఫిఫ్టీన్ మెంబర్స్ ఫిఫ్టీన్ మెంబర్స్ ఈ విధంగా అయితే చేయటం జరిగింది ఓకేనా మనకి ఎంట్రీలో ఏం జరిగిందంటే ఈ యొక్క టీసీఎస్ వాళ్ళు అంటారు మనము తమ్ము ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం కదా మనకి సిబిటీ వన్కి సిబిటీ టూకి అలాగే సైకో ఎగ్జామ్ రాసేటప్పుడు మనకి తమ్మింపు రేషన్ అయితే తీసుకోవడం జరిగింది సేమ్ అదే ప్రాసెస్లో ఇక్కడ ముగ్గురు వ్యక్తులు అయితే టీసీఎస్ పర్సన్స్ ఉంటారు ఈ ముగ్గురు వ్యక్తుల దగ్గర కూడా మనం ముప్పై మెంబర్స్ అనుకున్నాం కదా దాచుకొచ్చి ఆ యొక్క థర్టీ 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 అదే టెన్ 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 ఒకనా థర్టీ మెంబర్స్ని టెన్ టెన్ చేసేసి ఈ ముగ్గురు దగ్గరికి పంపిస్తారు అలా వెళ్ళిపోయి అయిపోయిన తర్వాత వీళ్ళకి ఒక అండర్టేకింగ్ లెటర్ ఈ యొక్క లైన్లోనే ఇచ్చేస్తారనమాట అండర్టేకింగ్ లెటర్ ఇచ్చేస్తారు లోబులకి వెళ్తే మీకు కొన్ని బెంచెస్ ఉంటాయి అక్కడ కూర్చోటానికి అక్కడ కూర్చొని మీకు ఏం చేయాలంటే అండర్టేకింగ్ లెటర్ కంపల్సరీగా మీరు ఫిలప్ చేయాల్సిందే చాలామందికి ఉన్నటువంటి డౌట్ అండర్టేకింగ్ లెటర్ ఫిలప్ చేయాలా లేదా ఖచ్చితంగా ఫిలప్ చేయాలి ఇంకా మీకు నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తారంటే ఒక ఫారం ఇస్తాడు అది అందులో ఏముంటుందంటే మీరు హ్యాండ్ రైటింగ్ మనకి సీబీటీ వన్కి సిబిటీ టూకి శాఖ ఎగ్జామ్కి హ్యాండ్ రైటింగ్ రాస్తారు కదా అప్పర్ పార్ట్ లోయర్ పార్ట్స్ అని ఓకేనా ఈ అక్కడ మీరు ఏదైతే హ్యాండ్ రైటింగ్ రాశారో అదే విధంగా రాయమని మీకు ఒక ఫామ్ ఇస్తాడు ఆ యొక్క మూడు కూడా మీరు ఫిల్ అప్ చేయాల్సి ఉండేది ఇంకా దాని తర్వాత అందులో ఏముండి అంటే మనకి ఈ యొక్క హ్యాండ్ రైటింగ్ కంప్లీట్ అయింది కదా దాని తర్వాత రైట్ది రైట్ ఆరు ఆరుసార్లు లెఫ్ట్ ఆరు ఆరుసార్లు రాసుకోవాలి తంబు ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు అక్కడ ఆ పేపర్లోనే బాక్సులు ఉంటాయి రైట్ థంబ్ ఆరుసార్లు లెఫ్ట్ థంబ్ ఆరుసార్లు దాని తర్వాత సిగ్నేచర్ కూడా ఆరుసార్లు ఉండేది ఈ యొక్క ఆరుసార్లు కూడా మన సిగ్నేచర్ సేమ్గా మ్యాక్సిమం మనం రెండు వేల పంతొమ్మిది అప్లికేషన్లో ఏ విధంగా అయితే పెట్టామో ఆ విధంగా పెడతానికే మనం ట్రై చేయాలి ఓకేనా గుర్తుంచుకోండి మరి ఇది ఫ్రెండ్స్ మరి ఇక్కడ ఈ విధంగా జరిగిద్ది దీని తర్వాత మనకి మధ్య మధ్యలో వచ్చి రెండు మూడు సార్లు ఈ సిగ్నేచర్స్ వేరే మీద మీదగా తీసుకుంటారు విధంగా అంటే మెడికల్ ఎగ్జామ్కి పంపించడానికో లేకపోతే వీళ్ళకి అటెండెన్స్ పడింది మేము వచ్చామని మన యొక్క సిగ్నేచర్స్ తీసుకోవటము ఏదో ఒకటి సిగ్నేచర్స్ ఒకటి రెండు సార్లు అయితే తీసుకుంటున్నారు మధ్య మధ్యలో ఓకేనా ఇంకా ఇప్పుడు ఏం జరిగిద్ది అంటే డాక్యుమెంటరిఫికేషన్ జరిగిద్ది అక్కడ ప్రతి పది మందికి కూడా ఒకనా ప్రతి పది మందికి ఒక పర్సన్ ఉండటం జరిగిందనమాట బ్యాచ్ల ఫిఫ్టీన్ మెంబర్ థర్టీ మెంబర్స్ ఉంటారు ఒకనా ప్రతి పది మందికి కూడా వన్ పర్సన్ ఉంటాడు ఫస్ట్ టెన్త్ క్లాసు తర్వాత ఇంటర్ తర్వాత డిగ్రీ ఈ విధంగా చెకప్ చేసేసి క్యాస్ట్ ఇంకా తర్వాత ఎవరైనా ఎన్ఓసి తెస్తే ఎన్ఓసి మీకు క్యాస్ట్కి వచ్చేసరికి గమనించండి స్టేట్దైనా పర్వాలేదు ఇంకా ఈ రైల్వేదైనా పర్వాలేదు ఓకేనా మీకు ఒక పాయింట్ చెప్తాను వినండి మీ దగ్గర స్టేట్ది ఉంది రైల్వేది లేదు అనుకోండి మీకు ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు కాకపోతే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన దాకా కూడా అమ్మో నా దగ్గర రైల్వేది లేదు వీడైతే రైల్వేది అడిగాడు మరి అలా అనేది కంగారు అయితే ఉండిద్ది కానీ మీకు పని అయిపోయింది కాబట్టి మీకు ఆ కంగారు లేకుండా ఉండాలంటే మీరు రైల్వే ఫార్మేట్ది కూడా తీసుకెళ్తే మీకు చాలా మంచిది ఓకేనా రైల్వే ఫార్మేటు ప్లస్ స్టేట్ది ఉంటే మీకు చాలా ఇంకా ఆ కంగారు అనేది ఆ యొక్క భయం అనేది ఉండదన్నమాట ఇది ఫ్రెండ్స్ మరి ఇలా చెకింగ్ అయిపోయిన తర్వాత ఫైనల్ చెకింగ్కి ఒకసారి ఉంటాడు ఓకేనా ఈయన డేట్లు కానీ మంత్స్ కానీ డేట్ ఆఫ్ బర్త్లు కానీ ప్రతి ఒక్కటి మీకు ఫుల్ డీటెయిల్డ్గా ఎక్కడెవరైనా మిస్టేక్ చేస్తే ఫస్ట్ చెకప్ చేస్తారు కదా వాళ్ళు ఎవరైనా మిస్టేక్ చేస్తే ఈయన దాన్ని సరి చేసుకోవటానికి ఫుల్ చెకప్ అయితే చేస్తానన్నమాట ఓకే ఈ విధంగా రెండు సార్లు రీవెరిఫికేషన్ జరుగుతాయి మన డాక్యు డాక్యుమెంట్ వెరిఫికేషన్లు ఇంకొక విషయం చెప్తానేనండి మన యొక్క సబ్స్క్రైబరు పేరు చెప్పను అతనికి ఏం జరిగిందంటే రెండు వేల పంతొమ్మిదిలో అప్లికేషన్ ప్రకారం అయితే అతనికి డిగ్రీ కంప్లీట్ కాల కానీ డిగ్రీ ఉందన్నట్టుగా అంటే అతనికి నోటిఫికేషన్ చదవటం తెలియక డిగ్రీ ఉందని పెట్టేశాడు ఇప్పుడు స్టేషన్ మాస్టర్కి సెలెక్ట్ అయ్యాడు అయితే ఈ పర్సన్ ఏం చేశాడంటే డిగ్రీ ఉన్నటువంటి పోస్టులకి అప్లై చేశాడు ఇంటర్ ఉన్నటువంటి పోస్టులకి అప్లై చేశాడు అప్పటికి ఇంటర్ కంప్లీట్ అయ్యింది డిగ్రీ కూడా ఫైనల్ ఎగ్జామ్స్ జరగటానికి టైం అన్నమాట అతడేంది డిగ్రీ పాస్ పాస్ అయ్యేటువంటి ఇయర్ కూడా అనుకున్నట్టు అతను పెట్టేశాడు ఇప్పుడు స్టేషన్ మాస్టర్కి అయితే సెలెక్ట్ అయిపోయాడు ఇతన్ని వాళ్ళు రిజెక్ట్ చేయటం జరిగింది కానీ ఇతనికి లెవెల్ త్రీలో ఛాన్సెస్ ఉంటుందని చెప్పారు గుర్తుంచుకోండి ఎవరైనా సరే మీరు ఇలా హిందీ వాళ్ళు కూడా నేను మాట్లాడుకుంటూ విన్నాను ఇలా ఎవరికైనా ప్రాబ్లం వచ్చిందా అని అడిగితే నేను రిప్లై కూడా ఇచ్చాను గమనించండి మీరు రెండు వేల పంతొమ్మిది ప్రకారము ఓకేనా మీకు డిగ్రీ మా డిగ్రీ కనుక క్వాలిఫై కాకపోతే ఆ యొక్క నోటిఫికేషన్ ప్రకారము మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు మీరు ఇంటర్కి సంబంధించినటువంటి పోస్టులకి కంపల్సరీ అప్లై చేసుకొని ఉండాలి ఓకేనా అర్థమైంది కదా ఇంటర్కి సంబంధించినటువంటి పోస్టులు కూడా మీరు టిక్ చేసుకోవాలి అంటే లెవెల్ త్రీ లెవెల్ టూ పోస్టులకి మీరు టిక్ చేయాలి అప్పుడే మీకు డిగ్రీ లేకపోయినా ఇంటర్ ఉందని కన్సిడర్ చేసి లెవెల్ త్రీ కానీ లెవెల్ టూ కానీ మీకు ఛాన్సెస్ అయితే ఇస్తారు ఇది ఓకే అర్థమైంది కదా ఈ ప్రాబ్లము ఈ ప్రాబ్లం ఫేస్ చేసేవారు కాబట్టి నేను ఇక్కడ చెప్పడం జరిగింది ఇవిడే చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ పాయింట్ ఓకే ఇంకా చూడండి ఇలా ఫైనల్ చెకింగ్ అయిపోయిన తర్వాత ఒక చిన్న స్లిప్ మీద ఒక పేపర్ మీద మీ యొక్క పేరు మీ యొక్క రోల్ నెంబర్ రాసేసి ఒక చిన్న ఫోటో అయితే తీసుకుంటారు ఈ యొక్క ఫోటో తీసుకొని మీకు పంపిస్తారనమాట ఏది మెడికల్కి మీకు మెడికల్ ఎక్కడైతే జరిగిద్దో ఆ యొక్క ఫోటోని ఆ యొక్క ఐడెంటిఫికేషన్ మార్క్స్ని అవి పంపిస్తారు దీని తర్వాత ఏం జరిగిద్ది అంటే మీరు అప్లోడ్ చేస్తారు కదా ఫోటో ప్లస్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఈ రెండు కూడా వాళ్ళు చెకప్ చేస్తారనమాట మీరు తెచ్చిన ఫోటో స్టాంప్ సైజ్ ఫోటోలు తీసుకెళ్ళమంటారు కదా ఆ యొక్క ఫోటోలు చెక్ చెకప్ చేస్తారు ఇంకా ఐడెంటిఫికేషన్ మార్క్స్ మీరు ఇచ్చినవి చెకప్ చేస్తారు ఒకవేళ అవి కనుక మిస్టేక్స్ ఉంటే వాళ్ళు కొన్ని తీసుకొని ఐడెంటిఫికేషన్ మార్క్స్ యాడ్ చేయడం కూడా జరిగిద్ది మీరు గవర్నమె మిస్టేక్ చేశారనుకోండి అవి దాని ప్రకారం లేకపోతే వీళ్ళే యాడ్ చేసేస్తారు మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు దీని తర్వాత మీరు బై హ్యాండ్ ఇరవై నాలుగు రూపాయలు అక్కడ చెల్లించాలి ఆన్లైన్ పే కానీ ఇటువంటి పే ఫోన్ పేలు ఎలా అయితే ఉండవు మీరు చెల్లర ఒక మనీ అయితే తీసుకొని వెళ్ళాలి అక్కడ ఇరవై నాలుగు రూపాయలు కడితే మీకు మెడికల్ స్లిప్ అనేది ఇచ్చేస్తారు ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఇది కేవలం డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎంత ప్రాసెస్ మనకి ఆరు గంటలు జరిగింది ఏంటంటే ఫస్ట్ పర్సన్కి కంప్లీట్ అయిపోతే అతను అందరికీ ఈ యొక్క తొంభై మెంబర్స్ అనుకుంటే ఈ యొక్క తొంభై మెంబర్స్కి కంప్లీట్ అయిన దాకా ఏ ఒక్కరిని కూడా బయటికి పంపరు ఆ తొంభై మంది కూడా కంపల్సరీగా అక్కడ ఉండాల్సిందే పొద్దున తొమ్మిది గంటలకు వెళ్తే మధ్యాహ్నం మూడు గంటలకు బయటికి వస్తారు ఓకేనా మరి మీకు కంప్లీట్గా ఈ యొక్క ప్రాసెస్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను ఓకేనా అండర్ టేకింగ్ లెటర్ కంపల్సరీ ఇవ్వాల్సిందే ఓకే ఇది ఫ్రెండ్స్ మరి ఫుల్ డీటెయిల్స్ మీకు అయితే అందిని అనుకుంటున్నాను లెవెల్ ఫైవ్కి లెవెల్ త్రీకి లెవెల్ టూకి ఎవరైనా వెళ్తున్నా ఈ యొక్క విషయాలు మీరు మైండ్లో పెట్టుకొని వెళ్ళండి ఫ్రెండ్స్ ఓకేనా అక్కడి నుంచి మీకు డివైడ్ చేస్తాడనమాట కొంతమందిని విజయవాడకి కొంతమందికి గుంతకల్కి కొంతమందికి గుంటూరు కొంతమంది తిరుపతి కొంతమంది సికింద్రాబాద్ కాజీపేట కొంతమంది నాందేడు ఈ విధంగా ఒక ఆరు ప్లేసెస్కి అయితే పంపిస్తున్నారు ఈ యొక్క తొంభై మెంబర్స్ని కూడా సిక్స్ సిక్స్ ప్లేసెస్కి ఓకేనా పదిహేను 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 అలా డైలీ ఎవరైతే వస్తారో అలా పదిహేను 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 చీల్ చేసి ఈ యొక్క ఆరు ప్లేసెస్కి ఒకనా పంపించడం జరుగుతుంది పదిహేను 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 ఈ విధంగా అనమాట ఒకనా ఫ్రెండ్స్ ఇలా తొమ్మిది మెంబర్స్కి కూడా ఆరు చోట్ల పడటం అయితే జరుగుతుంది మరి మీకు కంప్లీట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ మీకు అనుకుంటున్నాను మరి ఇలా రైల్వే వాళ్ళకి మన ఛానల్ ఉపయోగపడుతుంది కాబట్టి తప్పకుండా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి షేర్ చేయటం మీ యొక్క ఆర్ఆర్బీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కంపల్సరిగా షేర్ అయితే చేయండి మీ యొక్క వాట్సాప్ గ్రూపుల్లోనూ స్టడీ గ్రూపుల్లోనూ ఈ యొక్క విషయాన్ని షేర్ చేసి అందరికీ ఉపయోగపడేటట్టు చేయండి ఫ్రెండ్స్ ఇది మరి మన నాన్ టెక్మ్యూడియోస్ తరఫు నుంచి మరి అందరికీ కూడా ఒక చిన్న నోటీస్ అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మరి ఉంటాను ఫ్రెండ్స్ బాయ్